వేములవాడలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమి తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ శాఖ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో నేడు మున్సిపల్ కమిషనర్ను కలిశారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమి తదితర అంశాల గురించి కమిషనర్ను కలిసి సమాచారం కోరినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మూడు రోజుల క్రితం మేము డాక్యుమెంట్లతో సహా కమిషనర్ గారికి అభ్యర్థన జరిగింది. అయితే దాని మీద కొన్ని అంచిత వాక్యాలు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇలా 100 కోట్ల కుంభకోణం ఎవరు చేసిరో చెప్పలేని పరిస్థితిలో ఇక్కడ ప్రతిపక్షాల మీద ఓటు వేసి సత్తావైన జర్మల్ ప్రతిపక్షాలు 100 కోట్లు కబ్జా చేసిరని 100 కోట్ల కుంభకోణం చేసిరని అనే భావనతో స్థానిక ఎంపీల గారు మాట్లాడారు. మాట్లాడి సత్తావై అనే జర్మల్ అసలు ఈ 100 కోట్ల కుంభకోణం ఎక్కడ జరిగింది, ఏం కథ అనేది స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఇలా కొంతమంది అన్న కాంగ్రెస్ పార్టీ పైన 15 వేసింది. కాంగ్రెస్ పార్టీ 15 వేస్తే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు అనేది కూడా అవగాహన లేని వ్యక్తులు ఇలా బీఆర్ఎస్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళే ఉండరు, మరి వాళ్ళే కాదు చూసుకోవాల్సింది. మాకేమైనా అధికారం వచ్చిందా, మేము ఎమ్మెల్యేలం అయినామా, ఎమ్మెల్యేలు అయితే మాకు అయ్యో వీళ్ళు తెలిసి కూడా ఇక్కడ వేసిండ్రు అనే భావన మీరు మాట్లాడాలి. అది ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. ఇంకా మీద కూడా అవగాహన లేదంటారు. అవగాహన ఉండే డాక్యుమెంట్లతో సహా సర్వే నెంబర్లతో సహా మేము కమిషనర్ను ఇవ్వడం జరిగింది. 25 కోట్ల ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది. ఇంకా 75 కోట్ల ప్రాపర్టీ కూడా నా దగ్గర సమాచారం ఉంది, తప్పకుండా అది కూడా వేస్తాం. మీకు చేత కాకపోతే మీ స్థానికంగా ఉండి అధికార పార్టీ ఉండి మీకు చేతగాని వ్యవస్థగా మాట్లాడుతుంది. మేము ఒకటి అడుగుతున్నాం, ఇప్పుడు సేల్స్ సంస్థ మీద మీరు 3 ఎకరాలు కొన్నారు. దీనికి అప్పుడు చైర్మన్ పెద్దలు స్వర్గీయ రాజేశ్వరరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి ఏగిన మురళి గారు వారు స్వర్గిస్తులైన స్వర్గిస్తులైన తర్వాత చుట్టూ కంపౌండు మరి దానికి చైర్మన్ వాళ్ళు కార్యదర్శి వాళ్ళు కూడా మీరే చెప్పాలి. చైర్మన్ వాళ్ళో కార్యదర్శి వాళ్ళు మరి అటు చుట్టూ కంపౌండ్కు పర్మిషన్ ఎట్లా వచ్చింది, అట్లా ఎట్లా కబ్జా అవుతుంది, కబ్జా అవుతుందా లేకపోతే ఉన్నదా, అది ఎవరి ఆధీనంలో ఉంది కూడా ఈ చెప్పాల్సిన బాధ్యత ఇవాళ అధికార పార్టీకి ఉన్నది. ఎందుకు అనంటే అధికారంగా మీరున్నారు, మీరున్నప్పుడు మీరు చెప్పాలి, కానీ మామూలుగా అని చెప్పు మీరే మాట్లాడరు అనే భావన స్థానిక పట్టణ ప్రజలు కానీ కాన్సెన్స్ ప్రజలు కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి. మేమేమన్నాం, మీకు చేత కాకపోతే మేము టైం ఇచ్చిన టైం ప్రకారం మేము తీస్తామన్నాం, తీస్తున్నాం, తీసినాం కూడా. ఇవన్నీ డేట్లతో సహా దేనితో సహా పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు ఇలా ఓపెనింగ్ చేసింది. 2001లో ఓపెనింగ్ చేసింది అంటే దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. ఇది దేని కొరకు తీసుకున్నారా అంటే 100 పడకల ఆసుపత్రి కోసం తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ దేవస్థానం భూమి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ కట్టి ఈ భూమి ఏం చేస్తా అనుకుంటున్నావు, మరి ప్రజలకు పంచుతావా, మరి నువ్వు ఉంచుకుంటావా, దీనికి బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి సమాధానం. దీనికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే మేము ఆధారాలు లేకనే ఓ గాలికి మాట్లాడే వ్యక్తులను కాదు, అనుభవం ఉండి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తే మాట్లాడుతుంది. ఇలా ఆసీన్ గారిని కాల్ శ్రీనివాస్ గారిని ఒక ముచ్చట మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నా డాక్యుమెంట్లతో సహా చూపిస్తే అవగాహన లేదు. అసలు నువ్వు ఎక్కడున్నో రాజకీయం చేసినప్పుడు మీరు ఎంత ఏడున్నారు, దాని గురించి ఒకసారి పునరాలోచించుకోవాలి. అధికార పార్టీ ఉన్నదనే దహం కొని మాట్లాడదు కాదు, పునరాలోచించి మాట్లాడాలి. అధికారం ఇవాళ ఉండదు, రేపు పోతారు, రేపు ఎవరు వస్తారు, ఒకటే పార్టీ ఎప్పటికి 10 సంవత్సరాలు 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, మా అంటే 8-9 ఏళ్ళు 10 ఏళ్ళు వెళ్తారు అంతేగా. దాని కొరకు మేమే అనే భావన కాదు, ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సేవస సంస్థతోని 3 ఎకరాలు ఇది బయటకు తీయవలసిన బాధ్యత మీపైనే ఉన్నది, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మీరే తీసి అది కంపౌండ్ చేస్తారా చేస్తారా, ప్రజాక్షేమం కోసం ఏమైనా కార్యక్రమాలు చేస్తారా చేయండి, కాకపోతే దీన్ని మాత్రం బయటకు తీసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజే ఉంటుంది, కొట్లాడుతుంది. ఏ అవకతవకలు జరిగినా పట్టణంలో కాన్సెన్స్లో ఏ అవకతవకలు చేసినా ప్రతిపక్ష పార్టీగా మాకు అధికారం ఉంది, మేము మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నది, కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం టీఆర్ఎస్ నాయకులకు ఉన్నది అని కూడా మనం చెప్పాం. ఎమ్మెల్యే గారు 100 రోజుల కుంభకోణాన్ని తీస్తాం అని ప్రతిపక్షాల పేరు చెప్పి మాట్లాడడం జరిగింది.
దాంట్లో భాగంగా మా నాయకుడు హరిచంద్ర గారు నెల రోజులు టైం ఇచ్చినప్పటికీ ఆయన జర్మన్లో ఉన్నాడు. మేము మొన్నటి రోజు నాలుగు రోజుల ముందు ఇక్కడ మేము కౌన్సిలర్ని అడగలేదు, టీఆర్ఎస్ నాయకులను అడగలేదు. కమిషనర్ గారికి కొద్ది సర్వే నెంబర్లతో మొత్తం సహా అపేపి ఇవి మరి కబ్జాలా ఉన్నాయా నగర పంచాయతీలో ఉన్నాయా అని తెలివయ్యే పలాని మా నాయకుడు మాట్లాడడం జరిగింది. కొంతమంది మాట్లాడుతున్నారు ఆయనకు తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు. మాకు అన్ని మా నాయకుడికి అన్ని తెలుసు, అందుకే ప్రజల్లో ఉన్నాడు. దొంగ అన్నట్టు వరుదాది లాభం లేదు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మా నాయకుడు అడిగడానికి సమాధానం చెప్పాలి, అది కమిషనర్ గారు చెప్తారు. మీరు ఇవాళ నిన్నటి రోజున పిఎస్ నాయకులు అంటున్నారు ఒకలాంటుల్లో మూడు గుంటలు కాదు నాలుగు గుంటలు అంటున్నారు. ఒకలాంటల్లో 148 గుంటలు కాదు 500 గుంటలు ఉన్నది మీ నాయకుడు తెలియదు. మరి సంతోషం, మా నాయకుడు తెలియకుండా తెలియకపోయి మీ నాయకుడు తెలుసు మీకు తెలుసు. 500 గుంటల జాగాను ప్రజలకు సేతాపత్రం కింద విడుదల చేసి నా పాలక వర్గం బోర్డు వాతాల సర్వే నెంబర్ వేసి 500 గుంటలని కాపాడవలసిన బాధ్యత మీద ఉంది అని తెలియజేస్తున్నాం. ఇది మాత్రం విడిచిపెట్టే లేదు. ఇంకా కొన్ని భూములు వెళ్తున్నాయి, ఇంకా అవి మాత్రం మొత్తం మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మొత్తం వెలకరిస్తాం. 500 గుంటలు ప్రజలకు వెమ్లాడ రూపాల సంఘానికి ఓట్లు వాటి తెలియపాలని నేను నిన్న చైర్పర్సన్ గారిని అడుగుతున్నాం. వాడకు చెందిన బీఆర్ఎస్ నాయకులు గతంలో శాసన సభ్యుడు 100 కోట్ల కుంభకోణం ఈ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వాళ్ళు మన మీద ఆరోపించింది. అయ్యా, మేము వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేసినాం. కొంతమంది మాట్లాడిండ్రు పరిపక్వత లేని నాయకులు కాదు, పరిమితిని ఉన్నటువంటి నాయకుడు ఆది శ్రీనివాస్ గారు. మరి ఈ నగరంలో అనేక సమస్యల మీద ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు, చేసిండు కూడా. వారు ఆ సాక్ష్యాలు ఆధారంతో సహా ఈ భూమి కబ్జా గురవుతుంది, ఈ ప్రాంతంలో పాలకుడు మరి శాసనసభ్యుడు నువ్వు ఉండి కూడా కబ్జా గురవుతుందని చెప్పడం అది అవివేకానికి నిదర్శనం అని చెప్పి చెప్తున్నాము. ఆ భూమిని వెలుగులోకి తీసుకురావాలి. మళ్ళీ మీరు మాట్లాడిండ్రు 160 గుంటలు కాదు 500 గుంటలు ఉందని చెప్పి మాట్లాడిండ్రు, చాలా సంతోషం. ఆ భూమిపై ఈ ప్రజలకు మీరు ఒక శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అనేక సమస్యల మీద ఇప్పుడే మేము కమిషనర్ గారికి ఒక మాట మరి ఆర్టీఏ చట్టం కింద ఒకటి మేము కోరినాం. సేవ్స్కు సంబంధించిన రెండు భూమిని మీరు ఆ 120 గుంటల భూమిని మరి 100 పడగల ఆసుపత్రి కోసం మీరు నిర్మాణం చేశామని చెప్పి మరి కొనుగోలు చేసిండు. మరి అట్టి భూమి ఇప్పుడు గౌరవ పెద్దలు రాయశేఖర్ గారు మాజీ శాసనసభ్యులు వారు సదస్సులు అయినరు, ఏగుని మురళి గారు మరి కార్యదర్శి వారు సదస్సు అయినరు. మరి ఇప్పుడు సేవ్స్ పేరు మీద కొన్నటువంటి భూమిని మరి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేసిండు. గురపాల సంఘం వారు మరి ఏ కాయంతో మరి దరఖాస్తు చేసిండ్రు, ఎవరి పేరు మీద ఆ చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేయడానికి అనుమతులు కావాలని చెప్పి అడిగిండ్రు అని చెప్పి మేము మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు కాంగ్రెస్ పక్షాన మేము వారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా మరి దొంగ అన్నట్టున్నది. ఎవరైతే నిరంతరం ఈ దోపిడీ చేస్తున్నారో వాళ్ళే మళ్ళా భూజాలు సర్చుకొని అండర్ వడ్డీ కొట్టుకొని దొంగ అన్నట్టుగా ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ మాయమాటలు చెప్పి మరి ప్రజలను పూర్తిగా అసహ్యానికి గురి చేసే విధంగా వారు మాట్లాడుతున్నారు. దీనికి ప్రజలందరూ మరి అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో నాయకుడు నిజాలు మాట్లాడి మున్సిపల్ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు కానీ అలాగే కమిషనర్ గారు కానీ మేము మొన్న భూమి కొరకు ఏది లేఅవుట్ భూములు అనేక సంతమవుతున్న దాని మీద మేము డాక్యుమెంట్లతో సహా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. అట్టి భూమి 140 గుంటల భూమి మాకు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లతో కమిషనర్ గారికి ఇచ్చినాం. అట్టి జాగను ఏదో మేము వాళ్ళు అట్టి ఆధారం లేకుండా మాట్లాడేదనే దాని మీద వాళ్ళు మాట్లాడారు అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.
మేము డాక్యుమెంట్తో సహా ఇచ్చిన 150 గుంటలు, అలాగే వాళ్ళు 500 గుంటలు మున్సిపల్ పరిధిలో ఉన్నదని అంటారు. సంతోషం. మేము ఈ 140 గుంటలు పెడితేనే వాళ్ళు 500 గుంటలు ఉన్నదని మాట విషయం చెప్పారు. దాన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ భూములని తొందరలోనే ఆ సమాచార ఆస్పత్రి పెట్టినాం. తర్వాత ఏంటి అంటే శ్వేత పత్రం ఈ 500 గుంటలు ఎక్కడున్నదో తెలుసుకోవడానికి వరకు మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే చైర్మన్ గారిని కోరుతున్నాం. శ్వేత పత్రం విడుదల చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.